నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ పెళ్లి సంబంధంలో ట్విస్ట్. రచించిన వారు జయ గారు. సమర్థకి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకుంది వాళ్ళమ్మ రాధ. కొడుకు వివరాల్ని మ్యాట్రిమోనీలో ఇస్తూ ఇంజనీరింగ్ చదివి అందంగా తెల్లగా సన్నగా ఉండే అమ్మాయిని చూడమని చెప్పింది. కొడుకు మంచి కాలేజీలో MBA చేసి ఉద్యోగం చేస్తున్నా ఇంజనీరింగ్ చదవలేనన్న బాధ ఉండిపోయింది రాధకి. వచ్చే కోడలు అయినా ఇంజనీరింగ్ అయ్యి ఉండాలి అనుకుంది. ఆనందరావు వాళ్ళ అమ్మాయి చంద్రికకి మీ అబ్బాయి చదువు ఉద్యోగం అన్నీ సరిపోతున్నాయి, ఫోటో జాతకాలు పంపించమని వాళ్ళతో చెప్పమంటారా అని మ్యాట్రిమోనీ వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది రాధకి. ఆనందరావు గారిని మా ఇంటికి రమ్మని చెప్పండి, కలిసినట్టు ఉంటుంది, ఇక్కడే మాట్లాడుకోవచ్చు అని చెప్పింది రాధ. ఫోటో జాతకం తీసుకుని రాధ ఇంటికి వెళ్లాడు ఆనందరావు. చంద్రిక ఫోటో చూసిన రాధ అమ్మాయి తెల్లగా ఉంటుంది అని అన్నారు, ఫోటోలో చూస్తే అలా అనిపించడం లేదు అని అనుమానంగా అడిగింది. మా అమ్మాయి నాలా చామన ఛాయగా ఉంటుందండి అన్నాడు ఆనందరావు. నీలా అంటే నలుపే అన్నమాట అంది రాధ. తన కూతుర్ని తనని నల్లగా ఉన్నారని రాధ అనడం నచ్చలేదు ఆనందరావుకి. కోపాన్ని అణుచుకుంటూ మరి మీ అబ్బాయి చామన ఛాయగా ఉంటాడని అన్నారు, ఉంటాడా మరి అన్నాడు రాధతో. పెళ్లి సంబంధం కోసం వచ్చిన అమ్మాయి తండ్రి ఇలా అడగడం నచ్చలేదు రాధకి. మేము తెల్లగా ఉండే అమ్మాయి కోసం చూస్తున్నాం, పుట్టే పిల్లలు తెల్లగా పుట్టాలి కదా, మాకు చామన ఛాయ పిల్ల వద్దు, మేము వేరే సంబంధం చూసుకుంటామని చెప్పింది. వీళ్ళు వీళ్ళ పిల్లలు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ వచ్చే కోడలు పుట్టబోయే మనవళ్ళు మాత్రం తెల్లగా ఉండాలి. వీళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదవకపోయినా ఇంజనీరింగ్ చదివిన కోడలు కావాలి, ఏం మనుషులో అని మనసులో అనుకున్నాడు ఆనందరావు. లేచి వెళ్ళిపోతూ ఏదో గుర్తు వచ్చినట్లు ఆగాడు. అబ్బాయి MBA చేశాడు, మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. ఈవిడ ఆలోచనలు ఎలా ఉన్నా అబ్బాయి మంచివాడేనేమో, ఈ సంబంధం ఎందుకు వదులుకోవడం, జాగృతిని చూడమని చెప్దామనుకుని మా కజిన్ వాళ్ళ అమ్మాయి ఉంది, తెల్లగా ఉంటుంది, ఇంజనీరింగ్ చదివింది, మీరు చూస్తానంటే తన వివరాలు పంపమంటాను అన్నాడు రాధతో. సరేనంది రాధ. ఇది జరుగుతున్న సమయంలో చంద్రిక తనతో పాటు పనిచేస్తున్న ఒక అబ్బాయిని తీసుకువచ్చి జాగృతికి పరిచయం చేసింది. ఇతను పవన్, మా ఆఫీస్లోనే చేస్తున్నాడు, నన్ను ఇష్టపడుతున్నాడని చెప్పాడు. పెళ్లి చేసుకుంటే నన్ను తప్ప ఇంకెవరిని చేసుకోను అంటున్నాడు, నాకు కూడా తనంటే ఇష్టమని చెప్పింది. జాగృతి చంద్రిక చెన్నైలో ఉద్యోగం చేస్తున్నారు. చంద్రికకి ఉద్యోగం వచ్చి జాగృతితో పాటు ఉంటూ 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే ప్రేమ పెళ్ళి అంటుంది, ఏమిటి అనుకుంది జాగృతి. పవన్ నీకు ముందు నుండే తెలుసా అని చంద్రికను అడిగింది. లేదు, ఆఫీస్లో జాయిన్ అయ్యాకే పరిచయం అయ్యాడు అంది చంద్రిక. బాబాయ్కి పిన్నికి ఈ విషయం చెప్పావా మరి అని అడిగింది జాగృతి. నాన్నగారికి చెప్పాలంటే భయంగా ఉంది జాగృతి, నువ్వే చెప్పాలి అంది చంద్రిక. నీ విషయం నువ్వు చెప్తేనే బాగుంటుంది చంద్రిక, నువ్వు బాబాయ్తో చెప్తున్నప్పుడు నేను నీతోనే ఉంటాను, చూద్దాం ఏమంటారో అంది జాగృతి. చంద్రిక ప్రేమ విషయం తెలిసి కోపంతో ఊగిపోయాడు ఆనందరావు. అక్కడ నీ కోసం నేను సంబంధాలు చూస్తున్నాను, నల్లగా ఉంది అని అందరూ వద్దంటుంటే నువ్వు అక్కడ ఉద్యోగానికని వెళ్ళి ఇలాంటి పనులు చేస్తావా, మంచి సంబంధాలు వస్తాయా ఇంకా అంటూ అరిచాడు. ఒకసారి పవన్తో మాట్లాడండి బాబాయ్, చంద్రిక ఇష్టపడుతుంది కదా అని బతిమాలుకుంది జాగృతి. ఆనందరావు చెన్నై బయలుదేరి వెళ్ళి పవన్ని కలిశాడు. ఏం నచ్చింది ఈ అమ్మాయిలో నీకు అని కోపంగా అడిగాడు. ఆనందరావు ఎందుకు అలా అడిగాడో అర్థమైంది చంద్రికకి. రంగులో ఏముంది నాన్నగారు, నేను కూడా రంగు తక్కువే కదా, పవన్ చాలా మంచివాడు, ఒప్పుకోండి ప్లీజ్ అని బతుమాలుకుంది చంద్రిక. కాసేపు ఆలోచించి మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఈ విషయం అని పవన్ని అడిగాడు ఆనందరావు. తెలుసండి, వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకున్నారు అని చెప్పాడు పవన్. ఏం చదువుకున్నావు నువ్వు, నీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకువచ్చి రేపు నన్ను కలువు, అప్పుడు ఆలోచిస్తాను అని అన్నాడు ఆనందరావు. పవన్ తెచ్చిన సర్టిఫికేట్స్ చూశాక పవన్ చదువు మీద నమ్మకం కుదిరింది ఆనందరావుకి. వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా మాట్లాడాక వాళ్లకు ఇష్టమేనని తెలిసి సంతోషించాడు ఆనందరావు. పవన్కి అభ్యంతరం చెప్పడానికి రంగు తప్ప ఇంకేమీ కారణాలు లేనందున వాళ్ళ ఇద్దరి పెళ్లికి ఒప్పుకున్నాడు. మరి నీ పెళ్ళెప్పుడు, నువ్వు కూడా ఎవరినైనా చూసుకున్నావా చెప్పు, నీ పెళ్లి కూడా చేయించేద్దామని జాగృతితో అన్నాడు ఆనందరావు. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు బాబాయ్, పెళ్ళంటే భయం అంది జాగృతి. అలాగే అంటావు, జరిగే సమయం వస్తే ఎవరు వద్దన్నా ఆగదు అన్నాడు నవ్వుతూ. జాగృతి వివరాల్ని సమర్థ్ వాళ్ళకి పంపిన విషయాన్ని చెప్పలేదు ఆనందరావు. జాగృతి ఫోటో చూసిన రాధ పిల్ల తెల్లగా ఉంది, కానీ 40 ఏళ్ల దానిలా ఉంది, ఏ స్టైలు లేదు, వద్దని చెప్పేస్తాను అంది సమర్థతో. అందరి పెళ్లి కూతుర్ల ఫోటోలలాగా లేదు ఈ అమ్మాయి ఫోటో, పెళ్ళంటే ఇష్టం లేకుండా బలవంతంగా తీయించుకున్నట్టు ఉంది. అందుకే నీకలా అనిపించింది ఏమో అమ్మా, 40 ఏళ్లు దాటిన దానిలా ఏం లేదు, సింపుల్గా ఉంది, అయినా వెళ్ళి చూస్తే తెలుస్తుందిగా ఎలా ఉంటుందో అన్నాడు సమర్థ్.
సమర్థకి అమ్మాయి నచ్చిందన్న విషయం అర్థమయ్యి పెళ్లి చూపులు పెట్టించమని జాగృతి వాళ్ళకి కబురు చేసింది రాధ. పెళ్లి చూపులలో జాగృతిని చూసిన సమర్థ్ ఫోటోల్లో పెద్దదానిలా కనబడింది అన్నావు, కానీ డైరెక్ట్గా చూస్తే 20 ఏళ్ళలోపు పిల్లలా ఉంది. అవునా, నాకు అమ్మాయి నచ్చింది అని చెప్పాడు రాధతో. అందంగా స్టైల్గా ఉండే అమ్మాయి కూడలిగా రావాలి అనుకుంది, కానీ ఇంత సింపుల్గా ఉండే అమ్మాయి సమర్థ్కి నచ్చుతుంది అనుకోలేదు రాధ. చంద్రిక పవన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆనందరావుకి పవన్ నచ్చకపోయినా పవన్ చంద్రికల పెళ్లి జరిగిపోయింది. జాగృతిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు సమర్థ్. రాధకి జాగృతి నచ్చకపోయినా సమర్థ్ జాగృతిల పెళ్లి జరిగిపోయింది. జాగృతి ఇష్ట అయిష్టాలని ఎవరూ పట్టించుకోలేదు. సమర్థ్ జాగృతిల పెళ్లిలో సమర్థ్ని చూసిన ఆనందరావు నల్లగా పళ్ళ మధ్యలో గ్యాపుతో పొట్టతో ఉన్న ఈ అబ్బాయి కంటే నా అల్లుడే బాగున్నాడు అని తృప్తిపడ్డాడు. చంద్రిక పెళ్లి ఫోటోల్ని చూసిన రాధ, ఈ అమ్మాయి నల్లగా ఉందని వద్దనుకున్నాం మేము, అంతకంటే నల్లగా ఉన్న అల్లుడు వచ్చాడు మీ బాబాయికి, ప్రేమ పెళ్లి అంట కదా, మరి మా సంబంధం ఎందుకు కావాల్సి వచ్చిందో వాళ్ళకి అంది. సమర్థ్ వాళ్ళ సంబంధం ముందు చంద్రికకి వచ్చిందని, చంద్రిక నల్లగా ఉందన్న కారణం చెప్పి వాళ్ళు తనని చూశారన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయింది జాగృతి. గురువింద గింజ తనకున్న నలుపుని ఎరుగక తాను చాలా అందంగా ఉన్నాననుకున్నట్లు, మనుషుడు కూడా తమలోనున్న లోపాలనెరుగక పక్క వాళ్ళలు తప్పులు ఎంచుతూ బతికేస్తారు అనుకుంది జాగృతి. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.